ప్రజల ప్రాణాలతో చెలగాటమారుతున్న నకిలీ మెడిసిన్ మోసగాళ్ల మెడలు వంచుతున్నారు అధికారులు. ఇటీవల వరుసగా నకిలీ మందులపై దాడులు నిర్వహిస్తున్నారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల్లో తయారవుతూ ఇక్కడికి దిగుమతి అవుతున్న మందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపులు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. గడిచిన 6 నెలల్లో అనేక మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రంలోని 42,000 మెడికల్ షాపుల బాగోతమంతా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల చేతుల్లో ఉంటుంది. వీరు కేంద్రం నిర్ణయించిన ధరలకు మాత్రమే మందులను విక్రయించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఫార్మా కంపెనీల గోడౌన్లు, వీటికి సంబంధించిన ల్యాబ్ల అనుమతి కోసం డ్రగ్ కంట్రోల్ అధికారుల పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. వీటికి విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించి మందులు సప్లై చేస్తూ నకిలీ మందులు తయారు చేస్తున్న గోడౌన్లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తయారవుతున్న నకిలీ మందులు హైదరాబాద్కు దిగుమతవుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నకిలీ మందులను తయారు చేస్తున్నారు. ఫేక్ యాంటీబయాటిక్స్ తయారు చేసి కొరియర్ ద్వారా హైదరాబాద్కు దిగుమతి చేశారు. కొరియర్పై సురేష్ను ట్రాక్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. 5 కార్టూన్ల నకిలీ మందులను దిల్సుఖ్ నగర్లోని వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్లో డెలివరీ తీసుకున్నాడు. వీటిని హైదరాబాద్లోనే పువ్వాడ లక్ష్మణ్ అనే వ్యక్తికి డెలివరీ చేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక్కోదానికి ఒక రకమైనటువంటి దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్కోటిక్ డ్రగ్స్ కింద ఒక రెస్ట్రిక్షన్, ఒక టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్లో అదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జనరలైజ్ చేసి చెప్పడం వీలు కాదు, బట్ దాన్ని మెడికల్ షాప్స్ వల్ల అయితే తప్పనిసరిగా ఈ షెడ్యూల్ ఎక్స్ కానీ, షెడ్యూల్ H1 కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారమే అమోదుతుంది. దానిలో వయలేషన్స్ ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. గడిచిన 6 నెలల్లో వందలాది మెడికల్ షాపులపైన డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. వీటిలో ఎక్కువ శాతం ఎలాంటి బిల్లులు లేకుండా సరఫరా అవుతున్న మందులను గుర్తించారు. 6 నెలల్లో సుమారు 4,652 శాంపిల్స్ను అధికారులు ల్యాబ్కి పంపించారు. మొత్తం 19 తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించారు. వీటిలో లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ మందులను గుర్తించారు. కొద్ది రోజుల క్రితం మత్స్యబొల్లారంలోని ఒక ఫార్మా కంపెనీ గోడౌన్పై దాడులు నిర్వహించి 4,35,00,000 విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రో జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 36 వెరైటీల మందులను తయారు చేస్తున్నారు. వీటి వెనుక ఉన్న సూత్రధారి కడారి సతీష్ షెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా మెడికల్ ఫార్మా కంపెనీలు గోడౌన్లో నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ మందులకు తెలంగాణలో స్థానం లేదని, కాదు కూడదు అంటే తాట తీస్తామంటున్నారు.